యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ నాయకురాలిగా అని చెప్పుకుంటున్న నటి కరాటే కళ్యాణి ఇప్పుడు మరో వివాదంలో తనదైన పాత్రను పోషిస్తున్నారు అసలు వివరాల్లోకి వెళితే ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వీటిని ఎన్టీఆర్ అభిమానులు ప్రేక్షకులు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద యాభై నాలుగు అడుగుల పొడవైన శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేశారు ఈ విగ్రహావిష్కరణకు ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఆహ్వానం కూడా అందించారు అయితే తర్వాతే అసలు గొడవ స్టార్ట్ అయ్యింది శ్రీకృష్ణుడు రూపంలోని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై నటి కరాటే కళ్యాణి తప్పు పట్టింది తీవ్రస్థాయిలో ఆమె యాదవ సంఘాలు మరియు కొన్ని హిందూ సంఘాలతో కలిసి పోరాటం చేస్తోంది ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని ఆమె చెబుతూ వస్తోంది ఈ నేపథ్యంలో ఆమెకు అనుకోని షాక్ తగిలిందనే చెప్పాలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కళ్యాణికి వార్నింగ్ కాల్ వెళ్లిందని అంటున్నారు అది కూడా స్వయంగా విష్ణు మంచు చేశారట ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డుపడొద్దనేది సదరు వార్నింగ్ ఫోన్ కాల్ సారాంశం అయితే దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ నాకు మా అసోసియేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన మాట నిజమే అయితే అదేం బెదిరింపు కాల్ కాదు ఫోన్ చేసి సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు ఓ దేవుడు లాంటి వ్యక్తి ఆయన విగ్రహావిష్కరణకు అడ్డుపడటం కరెక్ట్ కాదని అన్నారు అయితే నేను ఏం చెప్పానంటే నాకు ఎన్టీఆర్ గారంటే గౌరవం భక్తి ఉన్నాయి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరి స్తే నాకేం సమస్య లేదు కానీ శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటాన్ని తప్పు పడుతున్నానని చెప్పాను నా స్టాండ్ వారు అర్థం చేసుకున్నప్పటికీ మా రోజు ప్రకారం క్రమశిక్షణ సంఘం చర్యలు ఉంటాయని షోకాజ్ నోటీసులు వస్తాయని అన్నారు నా నుంచి వివరణ కోరుతారని దానికి నేను బదులు ఇచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు అని తెలిపారు కరాటే కళ్యాణి